హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను సుజాత. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మంచి మీకు మంచి పికిల్ చూపించబోతున్నాను. అదేంటంటే ఉసిరికాయ పచ్చడి. ఇంకా ఈ సీజన్లో ఉసిరికాయలు అనేటివి చాలా వస్తాయి కదా. ఇది ఉసిరికాయల సీజన్. మనం ఈ కార్తీక మాసంలో ఉసిరి కంపల్సరీ తినాలంటూ ఉంటారు కదా, అందుకని నేను ఉసిరికాయ పచ్చడి పెట్టాను ఈరోజు. అది మీతో షేర్ చేసుకుంటాను. చూడండి ఎలా చేయాలో ప్రాసెస్. నేను ఒక హాఫ్ కేజీ వరకు ఉసిరికాయలు తీసుకున్నాను. తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి. వాటిని ముందు తుడుచుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ప్రతి ఉసిరికాయకు నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టాలి. అప్పుడే మనము పికిల్ పెట్టినప్పుడు అందులో మసాలా కానీ గ్రేవీ కానీ అంతా ఆ ఉసిరికాయలకు పోయి చాలా టేస్ట్ వస్తుందన్నమాట ఉసిరికాయకి. ఇలా ఘాట్లు పెట్టి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఉసిరికాయలను డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది ఉసిరికాయ పచ్చడి. అయితే పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇది వేడివేడి అన్నంలోకి అయితే చాలా సూపర్గా ఉంటుందన్నమాట. మనం ఒకరోజు కర్రీ చేయకుండా పిల్లలు ఉసిరికాయ పచ్చడితో అన్నం తింటారు. ఇంకా దాంతోనే తినేసి పెరుగు వేసుకొని కూడా తింటారు అలా అన్నమాట. ఇంకా మనం కర్రీ వండకుండా ఈ పికిల్ పెట్టచ్చు అన్నమాట. ఉసిరికాయలు తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. ఉసిరి కూడా ఉసిరిని చాలా రకాలుగా తీసుకుంటూ ఉంటారు కదా. ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయ పప్పు కూడా వండుతూ ఉంటారు. ఉసిరికాయలతో చాలా రెసిపీస్ చేస్తారు. ఈ ఉసిరికాయలు ఏంటంటే ఉసిరి పొడి మన హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. హెన్నాలో కలుపుకొని చాలా మంచిది. ఆయిల్ కూడా ఉంటుంది. టోటల్గా ఉసిరి వచ్చేసి చాలా మంచిది. మనము సీజన్లో వచ్చినప్పుడు తప్పకుండా తీసుకోవాలన్నమాట. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి వీటిని. అలా ఫ్రై అయ్యాక తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇంకా దీనికి నేను పికిల్కి పోప్ చేస్తున్నాను. చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇంకా రాని వాళ్ళు కూడా దీన్ని ఇంకా వీడియోలో చూసి మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఈజీ పద్ధతిలో చేసి మీకు చూపిస్తున్నాను అన్నమాట. అదే ఆయిల్, ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ పికిల్కి. అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఏంటంటే పోపును మంచిగా వేగనివ్వాలి, అప్పుడే పచ్చడికి మంచి స్మెల్ వస్తుంది, ఎక్కువ రోజులు ఆగుతుంది అన్నమాట. ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇంకా పికిల్స్ అంటే ఎండుమిర్చి కంపల్సరీ వేయాలి కదా. అలా నేను ఒక రెండు మూడు ఎండుమిర్చిని వేసుకున్నాను. ఈ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మంచిగా వేగాలి, మంచి స్మెల్ రావాలన్నమాట పోపు. అప్పుడే పోపు వేగింది అని అర్థం అన్నట్టు. అందులో వెల్లుల్లిని ఇలా క్రష్ చేసి వేయాలి. అందులో కొంచెం వెల్లుల్లి వేగిన తర్వాత గ్యాస్ వెంటనే కట్టేయాలన్నమాట, ఎందుకంటే మాడిపోతుంది పోపు అనేది వెల్లుల్లి. అదే పోపులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఉసిరికాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈజీగా ఒక 10-20 ఉసిరికాయలు ఉన్నా మనం కొంచెం పిగిల్లా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం పోపు చల్లారిన తర్వాత ఇంకా స్పైసెస్ వేసుకోవాలి. ఉప్పు, ఇంకా తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం పచ్చడికి తగినంత వేసుకోవాలంటే తక్కువగా వేయకూడదు, త్వరగా ఖరాబ్ అయిపోతుంది పచ్చడి. ఇంకా తగినంత ఉప్పు, కారం. నేను కొంచెం ఆవాలు ఒక 1 టేబుల్ స్పూన్ ఆవపొడి వేశాను. ఆవపొడి వేస్తేనే ఈ ఉసిరి చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ ఉంటుంది. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. మనం పెట్టే క్వాంటిటీని బట్టి ఈ మసాలాలన్నీ వేసేసుకోవాలి. కొంచెం మెంతి జీలకర్ర పొడి, అది వేయడం వలన కూడా పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కారం, ఇంకా మంచి రెడ్ కారం వేసుకోవాలి పికిల్లో. చూడడానికి చాలా బాగుంటుంది, చూస్తేనే తినాలనిపిస్తుంది అన్నమాట. పిల్లలైతే ఇష్టంగా తింటారు, మనకు కూడా చాలా నచ్చుతుంది. ఇది పప్పులో మిక్స్ చేసుకొని తినొచ్చు. ఇంకా సైడ్ డిష్గా కూడా పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా ఇలా మొత్తం పచ్చడితో కూడా అన్నం తినేయచ్చు అన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. నిమ్మరసం కూడా వేసుకోవాలన్నట్టు. ఇందులో 5-6 కాయలు నిమ్మరసం తీసుకున్నాను నేను. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ ఉసిరి ముక్కల్లో ఈ పోపుని కలిపేసేయాలి. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి తినాలంటూ ఉంటారు, అది చాలామంది అన్నారు, నేను కూడా విన్నాను. ఆ రోజు మనం ఏదో ఒక రూపంలో ఉసిరికాయను తినాలన్నమాట. ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయలలో ఈ పోపును కలిపేసేయాలి అందులో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే వచ్చేస్తాయి, అప్పుడు నా వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూడొచ్చు. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఓకే, మన పికిల్ రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో. ఇంత సింపుల్గా ఈజీగా పెట్టుకోవచ్చు. మీకు కూడా నచ్చినట్లయితే వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మన కలర్ఫుల్ పికిల్ రెడీ. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది ఇది. ఓకే బాయ్, టేక్ కేర్. మళ్ళీ సరికొత్త వీడియోతో ముందుకు వస్తాను.